విశాఖలో గిరిజనులకు ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కల్పిస్తూ తమ వంతు సాయాన్ని చేస్తున్న పటాసి ఫౌండేషన్ సేవలు పలువురు ప్రశంసించారు. కోవిడ్-19 కరోనా వైరస్ మహమ్మారిని అరకు వెలి పరిసర ప్రాంతాలను రానియకుండా ప్రజలను చైతన్యవంతులను చేసిన పటాసి ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు నిత్యావసర సరుకులను అందజేసి పటాసి ఫౌండేషన్ అండగా నిలిచింది. మా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందువల్లంటే మార్చి 23 మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను నేను. కానీ సేవా కార్యక్రమాల్లో పటాసి ఫౌండేషన్ వారు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో కానీ ప్రజలకి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు అవగాహన కల్పించడంలో కానీ సఫలీకృతులు అయ్యారు అని నేను చెప్పగలను. ఎందువల్లంటే ఇక్కడ ఈ పటాసి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ అరకు వ్యాలీ ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి విద్యావంతులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక భాష అనే దాని మీద కూడా అవగాహన ఉంది. ఈ అవగాహనతో ప్రజల్లో కరోనా వల్ల వచ్చే నష్టాలను వివరించడం వల్ల ప్రజల్లో కూడా మంచి అవగాహనతో దూరాన్ని పాటించడము, తర్వాత పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత కానీ, మాస్కులు పంపిణీ చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం వల్ల మా 14 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ అవగాహన కల్పించడంలో పటాసి ఫౌండేషన్ వారి పాత్ర కూడా అధికంగా ఉంది అని ఘంటాపథంగా మేము చెప్పగలం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను చూసినట్లయితే పేద గిరిజనులకు, అంటే ఆదివాసీ గిరిజనులకు నిత్యావసర వస్తువులు వాళ్ళ స్తోమత పొంది వాళ్ళ యొక్క సభ్యులు వేసుకున్న విరాళాలతోటి కొంత మేర నగదును పోగు చేసి అత్యవసరమైనటువంటి పేద గిరిజనులకు ఈ యొక్క పంపిణీ చేయడం కూడా జరిగింది.